రిఫైన్డ్ ఆయిల్ వాడితే మీ ఆరోగ్యాన్ని రిపేర్ చేయలేనంతగా పాడవుతుందంటే నమ్ముతారా? నూనె లేని ఆహారాన్ని మనం ఊహించలేం. అయితే ఈ రోజుల్లో సహజ సిద్ధమైన వంట నూనెలు కరువైపోతున్నాయి. రిఫైన్డ్ ఆయిల్, డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్ పేరిట మార్కెట్లో అమ్ముతున్న వంట నూనెల్లో ఏవి కల్తీ ఏవి మంచివో అంతుపట్టడం లేదు. కొందరు అక్రమార్కులు పశువుల ఎముకల ద్వారా కూడా వంట నూనెలు తయారు చేసి అమ్మకానికి పెడుతున్నారు. మరి ఈ విధంగా వంట నూనెల్లో కల్తీ నూనెల స్వైర విహారం మనుషుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. ఈ కల్తీ వంట నూనెలు ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం దెబ్బతిని విలువైన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటల్లో వాడేందుకు అవసరమైన నూనెలు ఎలా మనకి అందుబాటులోకి వస్తాయి? చెడు కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేసే కల్తీ నూనెలను ఎలా గుర్తించొచ్చో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహర్షి వాగ్భటాచార్యుల వారంటారు, జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడాలి అని. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైన్డ్ ఆయిల్. నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు జిగురుగా ఉంటుంది, చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్థం, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటెంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైన్డ్ చేసినప్పుడు జిగురు వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు, నీళ్లే. ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉండవు. మనం తీసుకునే ఆహారం నుండి మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది. మనం శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటున్నప్పుడు మన శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ఎక్కువ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.